ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి జై వీరబ్రహ్మజై గోవింద బాంబజైడు మీ కృష్ణమాచార్య రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనవ ఎనవ వీరబ్రహ్మేంద్ర స్వామివ వైపేమో ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో వక్రగమనంలోని శని సంచారం అలాగే గోచార వశాత్తు రాహు అనేటువంటి స్థానం శాస్త్రాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం భార్యాభర్తల మధ్య వచ్చు జీవిత భాగస్వాముల మధ్య వచ్చు ఏదో రకంగా ఎడబాటు ఏర్పడేటువంటి కాలంగా మనం చెప్పచ్చు కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే మీరు చెయ్యనటువంటి పొరపాటుకి అపోహలు అపనిందలు వీటికి గురయ్యేటువంటి అవకాశం చేయని పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటే దైనందిన జీవితంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా ఎవరో చేసినటువంటి ఒక పని దానికి మనం సంజాయిసి ఇచ్చుకోవాల్సి రావటం కొంతమంది వ్యక్తులు చేసిన పొరపాటు మనకు ఆపాదించబడటం సమాజంలో గౌరవ ప్రతిపత్తులకి లోటు ఏర్పడటం ఇది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఉండటం చెప్పదగిన సూచన దైనందిన జీవితంలో శని భగవానుడు కర్మకారకుడు కొన్ని పరిస్థితులు అందరూ ఉంటూ అంటూ ఉంటారు రాశిఫలాలు అవ్వచ్చు గోచార వశాత్తు పరిస్థితులు అవ్వచ్చు చాలా అద్భుతంగా ఉన్నట్టు మనం వింటూ ఉంటాము కానీ దైనందిన జీవితంలోకి వచ్చేటప్పటికీ ఈ ఫలితాల కంటే ప్రతికూలవంతమైన ఇబ్బందులు సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం దీనికి గల కారణం ఏమిటి అన్న ఆలోచన అందరికీ కూడా కలుగుతుంది ఎప్పుడైతే మన సమయం బాగుందో ఆ సందర్భంలో మనం ఎవరికైనా హాని తలపెట్టడమో మనకు మంచి గ్రహగతులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరినైనా ఇబ్బంది కలిగించటం అటువంటి దుష్కర్మలు కనుక మనం చేసి ఉన్నట్టయితే శని కర్మకారకుడు కాబట్టి ఏలినాటి శనిలో ప్రతికూలవంతమైన ఇబ్బందుల్ని ఇస్తూ ఉంటాడు కానీ కొంతమంది జీవితంలో మాత్రం ఏళ్ళ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి దీనికి కారణం మన గ్రహగతులు బాగున్నా లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి మనం గనక ఇబ్బందిని కలిగించలేకపోయినా హాని కలిగించకపోయినా ధర్మానుసారంగా ధర్మబద్ధమైన జీవితాన్ని మనం గడిపితే కర్మకారకుడైనటువంటి శని సానుకూలంగా మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో నరఘోష నరధిష్టి నరపీడ పెరిగినటువంటి కారణంగా చేయని పొరపాటుకి నిందనను ఎదుర్కొనే అవకాశం చట్టపరమైన న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు వెళ్ళవలసిన పరిస్థితులు మధ్యవర్తిత్వ పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉంది భాగస్వాముల మధ్య విరోధాలు రావటము ఏదో కారణంగా భాగస్వాముల మధ్య ఎన్నడూ లేనటువంటి ఒక చిత్రమైనటువంటి ఎడబాటు ఏర్పడుతుంది భార్యాభర్తలు ప్రేమతో అనురాగంతో ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల దూరంగా ఉండవలసి రావటము అభిప్రాయ భేదాలు ఏర్పడటము భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ఏవో తెలియని ఆందోళనలు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త భావోద్వేగంతో కూడిన నిర్ణయం వల్ల కొంతమంది వ్యక్తులకి మీరు చేసినటువంటి వాగ్దానం వల్ల సమాజానికి పనికిరానటువంటి వ్యక్తులో లేదా కొంతమంది వ్యక్తులకు మీరు కొంత మాటిచ్చి వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతిని ఏదో రకంగా సహాయం చేస్తామని మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఒక ముఖ్యమైనటువంటి ఇబ్బందికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వీరికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త వైవాహిక జీవితం కుటుంబపరమైన అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఆర్థిక పరమైనటువంటి అంశంలో అన్నదమ్ముళ్ళైన తండ్రి కొడుకులైనా రక్త సంబంధికులైన ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఎవరి జీవితం వాళ్ళదన్నట్టుగా ఉంటుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అత్యంత సన్నిహితుడైనటువంటి మీ కుటుంబ సభ్యులవచ్చు బంధువులు అవ్వచ్చు ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు ఇది మానసికమైన సంఘర్షణకి అయ్యేటువంటి అంశం దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్య మళ్ళీ రాకుండా లేదా ఆ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన గృహ నిర్మాణం చేయాలనో కొత్త గృహాన్ని కట్టాలనో గృహాన్ని మార్పులు చేర్పులు చేయాలనేటువంటి ఆలోచన చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ ధనం మాత్రం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో టర్నోవర్ బాగుంది కానీ భాగస్వాముల వల్ల మాత్రం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నటువంటి పరిస్థితిగా మనం చూడవచ్చు హనుమంతుల వారు ఆంజనేయ వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించిన కదలీ ఫలాలతో స్వామివారికి అర్చనను చేయించిన యోగదాయకమైనటువంటి పరిస్థితి వస్తుంది గంగ సింధూరం లేదా చందనాలంకరణని కనుక హనుమంతుల వారికి చేయించగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు నువ్వుల నూనెను దానంగా ఇస్తే అపోహలు అపార్థాలు ఇటువంటి ప్రతిబంధకాల నుంచి కూడా బయటపడగలిగినటువంటి పరిస్థితి ఉంది హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి స్తోత్రాలని చదువుకుంటూ ఉన్న సుందరకాండని గనక పారాయణ చేసిన హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వల్ల ఏలినాటి శనిలో కూడా ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం కనపడుతుంది